Garuda Express, an international courier service. అప్పుడు కాని పొజిషన్ ఏంటంటే నాకు డాక్టర్ గారు అన్న తర్వాత నేను అన్న లేదండి ఆయన చనిపోవడానికి వీల్లేదు మీరు ఏం మిరాకిల్ చేస్తారో చేయండి ఎంతవరకు వెళ్తారో వెళ్ళండి ఇప్పుడు అరగంటలో చనిపోతారంటున్నారు కదా ఈ అరగంటలో మీరు ఏం చేయగలరో చేయండి అన్నని అంటే ఏం చేయొచ్చు వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ వై ఆర్ యూ లీవింగ్ హిమ్ లైక్ దట్ ఈయన హైదరాబాద్ తీసుకొచ్చింది అందుకు కాదు కదా మేము అంటే డాక్టర్ గారు అన్నారు లోపల స్కాన్ చేసి చూస్తే 3 నరాలు తెగిపోయి ఉన్నాయి హార్ట్లో మెయిన్ నర్వ్స్ ఈ ఈ విత్తు ఉండాలి ఈ విత్తుకు వచ్చేసింది ఫట్మన్ తెగిపోయినాయి అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు అట్లా కట్ అయిపోతుంది జస్ట్ హెయిర్ లైన్ విత్ ఉంది 3 నర్వ్స్ అలాగ ఉన్నాయి నాకు చూపించారు ఇదిగో నాన్న ఇలా ఉంది అవి ఎంతసేపు కొట్టుకుంటాయో తెలియదు కేవలం మీకోసం వచ్చారు ఆయన అక్కడి నుంచి ఇక్కడికి మిమ్మల్ని చూసుకున్నారు నెక్స్ట్ డయాలసిస్ బాడీ మొత్తం ఇది చెప్పని ఈ నర్వ్స్ నాకు చూపించిన తర్వాత నేను అన్న నర్వ్స్ ఉన్నాయి కదా ప్రాణవాయువు ఉంది మనం ఏమి చేయలేమా అని అడిగితే ఆయన స్టంట్ చేద్దాము కానీ ఆయన బాడీ ఎంతవరకు తట్టుకుంటుందో తెలియదు అన్నారు అంటే మీరు వెయ్యండి పర్వాలేదు నాన్న తట్టుకుంటారు అన్నాను అప్పటికి అమ్మ వీళ్ళంతా ఉన్నారు నేను డెసిషన్ తీసుకున్నాను వేయండి అంటే ఇంకా వేయడము 1 గంట 2 గంటలు ఆపరేషన్ అయింది 3 స్టంట్స్ వేశారు చూస్తూనే ఉన్నాను నేను ఆయన మధ్యలో 2-3 టైమ్స్ ఆగిపోయింది మళ్ళీ పంప్ చేసి ఆయన వెనక్కి తీసుకొచ్చి చేశారు అప్పటికే ఆయన ఇంకా హోస్ట్లో లేరు లేదు ఫైన్ ఓకే ఆ పొజిషన్లో ఆ సర్జరీని ఆయన తట్టుకున్నారు గ్రేట్ తట్టుకుని కరెక్ట్గా 1 అవర్ తర్వాత నన్ను పిలిచారు పిలిచి నన్ను డాక్టర్ పిలిచి ఎంఎస్ గారు ఎవరు అన్న ఇలా నా చేయి పట్టుకుని నొక్కి చేసి అన్నారు అంటే వెంటిలేటర్ ఉన్నా సరే నాన్న ఆయన మాటలన్నీ నాకు అర్థమయ్యేవి పెదాలు కదిపేవారు నోట్లో వాల్వ్ ఉంది కదా ఇలా చేయి పట్టుకుని ఆయన కంటి చూపు ఆయన చూపు ఆప్యాయత ఉంటుంది కదా నాన్నదే అటాచ్మెంట్ అందరిని అడిగారు విక్కేడి అమ్మ పాప పిల్లలు అన్నీ అడిగారు ఆ లాస్ట్లో షూ అంటే ఆయన తగ్గిపోయింది ఇంకా అని నమ్మకం వచ్చింది డాక్టర్ వాజ్ లైక్ రవి గారు హీఈస్ లైక్ షాక్ ఏంటి బయటకు వచ్చేసారమ్మా ఇంకా ఇంత పెద్ద సర్జరీ తట్టుకుంటారు అనుకోలేదు నేను ఆయన సెట్ 1 24 గంటలు తట్టుకుంటే బాడీ చాలు అన్నారు అన్న మనిషి నెక్స్ట్ డేకి కిడ్నీస్ ఇంత లో బీపీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు బీపీ చాలా డౌన్ అయిపోయి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడిపోయింది సో కిడ్నీస్ గాట్ ఎఫెక్టెడ్ కిడ్నీస్ పాడవకపోతే వాళ్ళ ఎంఎస్ గారు మనతో ఉండేవారు ఆ బీపీ అంటే బ్రీదింగ్ వెళ్ళాలి కదా వల్ల ఏమైందంటే అప్పటి వరకు మాట్లాడే మనిషిని మనతో కమ్యూనికేట్ చేసే మనిషిని డయాలసిస్ పెట్టారు డయాలసిస్ పెట్టి ఓవరాల్ గా ఈ ఇక్కడ ఇవన్నీ పెట్టేసేపటికి ఆయన ఎప్పుడైతే బ్లాక్ అయిపోయారో టోటల్లీ ఆయన లైఫ్లో ఎప్పుడూ బ్లాక్ అవ్వాలి అంటే మన అలా ఉండిపోవటం స్వేచ్ఛగా తిరిగే వ్యక్తి కదా ఆయన ఆయన తండ్రికి పక్షవాతం సార్ ఆయనకి ఎలక్క ఖర్చో ఏదో ఖర్చో బాడీ అంతా ప్యారలైజ్డ్ అయిపోయింది మా తాతగారికి కొంతకాలం తర్వాత వీళ్ళు పుట్టాక ఈయన 3వ సంతానం ఆ బాధ్యతలన్నీ తీసుకుని ఆ అన్నదమ్ముల్ని చిన్నపిల్లల్ని ఎత్తుకుని ఆ తర్వాత మా దాకా వచ్చి అలా చేసుకుని అన్నీ చేసుకుని ఆయనకి ఎవరో నువ్వు ఇలా చెయ్యని కానీ నువ్వు ఇలా చెందని కానీ ఆయన మీద అథారిటేటివ్ ఎవరు లేరు లేరు ఆయనే అన్నీ లీడింగ్ చేసుకున్న వ్యక్తి ఇప్పుడు నాకు అథారిటీ మా నాన్నే డెసిషన్ టేకర్ కాబట్టి వెరీ స్టబన్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఆయన బట్ మేమందరం అనుకున్నాం బయట మా మదరు మేము అందరమే మమ్మల్ని అడిగారు డాక్టర్ ఇలాగ మాట్లాడలేరు ఇవన్నీ ఇలాగ బ్రీత్ కూడా ఇక్కడి నుంచి పంపివేసేయాలి వేసేసి ఇవన్నీ చేయాలి డయాలసిస్ మీద పడుకోబెట్టాలి అన్న తర్వాత మేము అన్నాం ఇప్పటివరకు ఎప్పుడూ లైఫ్లో స్టక్ అవ్వలేదైనా మీరు అది చేయకుండా మాట్లాడగలిగించి
ఏదైనా చేయండి ఉంటారా, పూర్తిగా బ్లాక్ చేయకండి అన్నారు. అలా బ్లాక్ చేసినప్పుడే ఇక మనకి దక్కలా.